ఏపీ దేవాదాయ శాఖలో ప్రమోషన్ల స్కామ్ భారీ ఎత్తున జరుగుతోంది. ఉద్యోగులు అడగక ముందే ప్రమోషన్లు వస్తున్నాయి తీసుకుంటావా అంటూ వెంటపడి మరీ అమ్ముకుంటున్నారు. ఒక్కో ప్రమోషన్కు రేటు కట్టి ఉద్యోగులు డబ్బు కట్టేదాకా వెంటపడ్డారు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు. తీరా ఉద్యోగుల డబ్బు కట్టిన తర్వాత ప్రమోషన్లు ఇవ్వకుండా చుక్కలు చూపించారు. నమస్తే సార్, ఇందాక చేస్తామా, ఇందాక చూస్తాను అదేమ్మా. ఇప్పుడు మీది లిస్టు మీ ఏసీ గారు పంపించారు కదా? అవునండి. నువ్వు సెకండ్ పడుతున్నావేమ్మా? అవునా? అవునండి. అయితే ఇప్పుడు ఇంతవరకు నీకు కావాలనుకుంటున్నావా పోస్టింగ్? కావాలనుకుంటున్నా. ప్రమోషన్ కావాలనుకుంటున్నావా? కావాలనుకుంటున్నాను సార్. నువ్వు ఇంతవరకు ఎవరిని ఎక్కడ కలవలేదు కదా, హెడ్ ఆఫీస్ లో గానీ ఎక్కడ గానీ ఏసీలు డీసీలు ఎవరిని కలవలేదు కదా? ఇద్దామని అనుకుంటున్నారు మీకు సార్, మీ దగ్గర ఇద్దరికి జిల్లాలో ఇద్దరిద్దరికి అందరితో మాట్లాడాను. మామూలుగా నాకు చెప్పింది ఒక ఆయన, దాని గురించి కొంచెం మీ ఇద్దరు మాట్లాడుకుని. ఎవరు సార్? ఏమ్మా? ఎవరెవరు? ప్రకటన బొబ్బిలి సార్. సార్ మీ ఇద్దరు కూర్చొని ఒక మాట అనుకుని నాకు సాయంత్రం చెప్తే మీకు మండీ లోపల ఆర్డర్స్ ఇద్దామని. మాకు మా దగ్గర ఎవరితోటి డిస్కస్ చేయకు. ఎప్పుడు చెప్తారు మీ ఇద్దరు సార్? మీరు ఎలా చెప్తే అలాగే సార్. అదే మీ ఇద్దరు ఒక మాట అనుకుని ఆయన కూడా నీకు కాల్ చేస్తాడు. నాకు సాయంత్రం 8 o'clock కాల్ చేయండి సార్. నేను రేపటికి రెడీ చేస్తాను. మీకు ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్వీస్, ఇది పర్మనెంట్ ఎంప్లాయీస్ అవుతారు. అవును సార్. ట్రెజరీ నుండి శాలరీ వస్తుంది. మీకు అక్కడ దగ్గరలో ఏదైనా టెంపుల్ ఉంటే చూసుకోండి. ఏమ్మా 6C చూసుకుని నాకు సాయంత్రం చేయండి, కాల్ చేయండి. మండే కల్లా మీకు ఇచ్చేస్తాను ఆర్డర్. అలాగే. ఎక్కడ వేరే చోట గానీ ఇక్కడ ఎవరితో డిస్కస్ చేయదు. అలాగే సార్. ఈవెన్ మీ ఏసీ గారితో సహా. అలాగే సార్. ఓకే. అలాగే సార్. నగేష్ ఏం విషయం చెప్పలేదు కదా నీకు? లేదు సార్, ఏం చెప్పలేదు. అదే అందుకే ఏం చెప్పదు. నన్ను నెంబర్లు తీసుకున్నాను మీ చేస్తానన్నమాట. అందుకు నువ్వు సాయంత్రం నాకు 8 o'clock చేయమ్మా చారి. అలాగే. అలాగే సార్. ఏమ్మా? అలాగే. వచ్చింది కదా నీకు, అర్థమైంది కదా? అవునండి, అవును. అది మీరు ఒకవేళ బయలుదేరి రావాలనుకుంటే రేపు బయలుదేరి సోమవారం కన్నా రండి. అలాగే సార్. సోమవారం అన్నా రండి. వచ్చినా గానీ బయట కలిసి వెళ్ళి మీరు ఆర్డర్ రెడీగా ఉంటుంది. రెడీ పెట్టిన తర్వాత మీరు ఇచ్చేది అనమాట. అలాగే. ఓకే. ఓకే. అలాగే. సరే రైట్ సార్. ఒక్కడ ఏది కాన్ఫిడెన్షియల్? అవును సార్. డిస్కస్ చేయదు. అలాగే. అలాగే సార్. ఏపీ దేవాదాయ శాఖలో రికార్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఉద్యోగులను జూనియర్ అసిస్టెంట్లుగా ప్రమోట్ చేస్తామంటూ ఓ ఉన్నతాధికారి బేరం పెట్టారు. ఒక్కో పోస్టుకు 50,000 చెల్లించాలని రేటు కట్టాడు. తీరా ప్రమోషన్లు ఇస్తామని డబ్బు తీసుకున్న ఉన్నతాధికారి పోటుకో మాట చెబుతుండటంతో ఉద్యోగులు ఎదురు తిరిగారు. ఎవరండి? హలో 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 ఎవరండి? ఎవరండి? నేను రతనరాజు మాట్లాడుతున్నానయ్యా. సార్ 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 నమస్తే సార్. నమస్తే. నువ్వు 4 గంటలకు వెళ్ళారా? నీ ప్రమోషన్ ఆర్డర్ రెడీ పెట్టాను, టైం చేసి నిన్న అర్జెంట్ రా. జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ అర్జెంట్ ఆర్డర్ పెట్టాను రా. సార్ ఇంకెందుకు ఎన్నిసార్లు సార్ మోసం చేసి మాట్లాడతారు సార్ ఇలాగ? నేను మొన్న ఎందుకు అప్పుడన్నాను ఇప్పుడు వింటున్నారు ఇలాగే అంటున్నారు, తిప్పుతున్నారు. నాకు ఇవాళ అసలు ఒంట్లో బాగోలేదండి. 2 weeks నుంచి వామిటింగ్స్ ఉన్న జ్వరం సార్, ఫుల్ ఫీవర్ సార్. నేను రేపు రమ్మన్నారని చెప్పి అన్నారు నాకు అరుణ్ కుమార్ గారు ఫోన్ చేసి. ఎందుకు సార్ అలాగ అంటున్నారు సార్? నేను కావాలంటే నేను రేపు రాగలుగుతాను సార్, ఎందుకంటే బాగోలేదండి. ఈ రోజు ఫీవర్, 2-5 days నుంచి భోజనం లేదు సార్ నాకు. లేదు సార్, నాకు వైరల్ ఫీవర్ కింద వచ్చింది. 5 days నుంచి భోజనం లేదు. నేను కావాలి
నేను స్విచ్ ఆఫ్ చేయలేదు సార్. నాకు అరుణ్ కుమార్ గారు ఫోన్ చేశారు, నేను ఆయనకి ఫోన్ చేసి నేను మాట్లాడాను కూడా ఆయనతో. ఆయన రేపు రమ్మన్నారు, ఇలాగా రేపు రండి శ్రీనివాసం వెళ్దాము అని అన్నారు మా రత్నాలగుంట టీవో గారు. రేపు వస్తానండి సార్. మొన్న కూడా అలాగని నేను రమ్మని లేదని అబద్ధం ఆడారు. నేను ఇప్పుడు సార్ రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు సార్. అతను ఆగస్టు సెప్టెంబర్ నా దగ్గర ఆధార్ ఉన్నా సరే మీరు మీరేం మాట్లాడట్లేదు అతని. ఉన్నతాధికారి మోసం చేస్తున్నాడని ఆరోపిస్తున్న రికార్డు అసిస్టెంట్లు ఏసీబీకి సైతం ఫిర్యాదు చేశారు. ఇంతో సదర దేవాదాయ శాఖ ఉన్నతాధికారి ఉద్యోగులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసుల నుంచి ఒకటే ఫోన్లు వస్తున్నాయంటూ ఆవేదనతో చెబుతున్నారు రికార్డు అసిస్టెంట్లు. పోలీస్ స్టేషన్లోని రతన్ రాజు గారు ఫిర్యాదు ఇవ్వటం ఏమిటో నాకు అర్థం కాల. నా దగ్గరే డబ్బులు తీసుకొని తిరిగి మళ్ళీ నా మీద కంప్లైంట్ ఇవ్వటం ఏంటో నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఆ కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్ ఫోన్ చేసి నా గురించి అడగటం, తర్వాత అమ్మో ఎస్ఐ గారు అంటండి ఇస్రాయిల్ అని చెప్పి ఆయన ఫోన్ చేసి మొబైల్ ఫోన్ అవి కూడా పట్టుకొని రమ్మని బెదిరించడం నాకు అర్థం కాలేదండి. నేనేం తప్పు చేశాను అని నా దగ్గర డబ్బులు తిన్నారు, తీసుకునే దానికి న్యాయం చేయమని అడగటంలోని తప్ప ఏంటో నాకు అర్థం కాల. అదే ఈ రతన్ రాజు గారి దగ్గరికి వెళ్ళి అడిగితేనేమో ఆఫీస్కి ఆయనేమో నీ దిక్కును అడుగు చెప్పుకో అని అన్నారు. అది ఎంతవరకు న్యాయం అండి? అది పోనీ పోనీ కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? వచ్చి ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. తీసుకుంటే మొత్తం అంతా తెలిసేది, బయటకు వచ్చేది. డబ్బు తీసుకొని కూడా నా దగ్గర లేవన్నా చిన్న నిబ్బలేనన్నా సరే ఏదో ప్రలోభ పెట్టి ఎట్లాగోలాగా తీసుకున్నారు. తీసుకున్నప్పుడు న్యాయం చేయాలి కదా. జూనియర్ అసిస్టెంట్ ఆర్డర్ పెట్టాను వచ్చి తీసుకోండి తీసుకెళ్ళండి అని అన్నారు రతన్ రాజు గారు. మరి ఇంతవరకు ఆర్డర్ ఇవ్వలేదు అతను, ఏ ఒక్క అధికారి కూడా అడగట్లేదు. ఆ పోలీసు ఇస్రాయిల్ అని చెప్పి ఎస్ఐ గారితో నాతో నన్ను బెదిరించడం ఏమిటో నాకు అర్థం కాలేదండి. నాకు న్యాయం చేయమని కోరుతున్నాను సార్ కమిషనర్ గారు. ఉన్నతాధికారి ఏమని చెప్పి ఫిర్యాదు చేశారో కానీ డబ్బులు ఇచ్చిన ఉద్యోగులే వేధింపులు ఎదుర్కొంటున్నారు. అసలు ప్రమోషన్లకు డబ్బులు తీసుకున్న వ్యక్తిపై దర్యాప్తు చేయకుండా ఫిర్యాదు చేశాడు కాబట్టి విచారణకు రావాల్సిందేనంటూ ఉద్యోగులకు ఫోన్లు చేస్తున్నారు పోలీసులు. భవానీపురం పోలీస్ స్టేషన్ అండి. రిపోర్ట్ నేనేం చేయలేదండి భవానీపురం పోలీస్ స్టేషన్ లోని. ఏమండి? నా పేరు శ్రీనివాస్ అండి, నేనే రికార్డ్ అసిస్టెంట్ ని. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఏలూరు అండి నాది. రాట్నాల అమ్మవారి దేవస్థానంలోని రికార్డ్ అసిస్టెంట్. మా నాన్నగారు చనిపోతే నాకు ఉద్యోగం ఇచ్చారు 2014లో. అప్పుడు జరిగిన ఒక మోసము, ఇప్పుడు రతన్ రాజు అని చెప్పి అతను చేసిన మోసం గురించి నేను మన ఏది ఏసీబీ వాళ్ళకి నేను రిపోర్ట్ చేశాను. నేను మీకు ఎవరు ఇచ్చారండి? వాళ్ళు ఆయన రిపోర్ట్ చేశారా? రిపోర్ట్ ఎవరి మీద? నా మీద చేశాడంటండి. అవునండి. అలాగే మేడం. నేను ఎప్పుడు రమ్మంటారు? ఈ రోజు రమ్మంటారా? నేను ఇవాళ ఏలూరులోనే ఉన్నాను. అట్లాగేనండి, నేను తప్పనిసరిగా వస్తానండి. రికార్డ్ అసిస్టెంట్ల దగ్గర డబ్బులు తీసుకున్న ఉన్నతాధికారి చివరికి వారిపైనే కేసులు పెట్టించి పోలీసులతో కాల్స్ చేస్తున్నారు. ప్రమోషన్లను అమ్ముతున్న వ్యక్తిపై చర్య తీసుకోకుండా తమను వేధించడం ఏంటని రికార్డ్ అసిస్టెంట్లు వాపోతున్నారు. పోలీసులు మాత్రం అవన్నీ తర్వాత ముందు స్టేషన్కు వచ్చి వివరణ ఇవ్వాలంటూ ఫోన్లు చేస్తున్నారు.
అవును వస్తానని చెప్పాను సార్, నాకు కుదరలేదు సార్, మదర్ బాగాలేదు రాలేదు. ఇప్పుడు నేను వచ్చి నష్టం ఏముందండి, నేను రాకుండా ఉంటానన్నానండి. మేము చట్టాన్ని మేము ధిక్కరించేవడం కాదు, తప్పనిసరిగా వస్తానండి నేను. అది ఎప్పుడయ్యా? చెప్తానండి, మా బ్రదర్ని అడిగి నేను చెప్తాను సార్, కంపల్సరిగా వస్తానండి. ఎఫ్ఐఆర్ అయిపోతా? పర్లేదు వేయండి, నేను అతని మీద పెడుతున్నాను, వేయమనండి. ఓకే మంచి సార్, వెళ్ళండి. అది ఎంతవరకు నేను చూస్తాను, ఆల్రెడీ ఏసీబీకి కూడా నేను ఇచ్చేసానండి రిపోర్టు. ఏసీబీకా? అవునండి. లేకపోతే మా మీద, మా దగ్గర డబ్బు తీరేసేసి ఆయన నా మీద నా మీద పెడుతున్నాడు, నేనమ్మో ఇబ్బంది పడాలా మేము? పొల్యూషన్ రావేమో, పొల్యూషన్ సార్ మాట్లాడదా? ఎందుకు సార్, ఎఫ్ఐఆర్ అది వేస్తానా అన్నారు కదా, అది ఎంతవరకు నువ్వు రావాల్సిన మేము తీసుకొస్తాం. ఓ పర్వాలేదండి, కాదు సార్, నీదేమన్నది పాత్ర పడి ఇంకా ఏమండి, నువ్వు వచ్చి సమాధానం చెప్పాల్సి మేమే తీసుకొస్తాను నేను. సార్ పర్వాలేదు సార్, అది ఎలా జరగాలో అలా జరుగుతుంది. అతను ఎంతవరకు, అతని వాయిస్ రికార్డు కూడా ఉంది నా దగ్గర, మీరు ఎలా తీసుకున్నారనేది కూడా తర్వాత నేను అడుగుతాను సార్. వస్తుంది సార్, రావాలని, మీరు రావాలని నేను అంటలేదు కదా. మీరు తప్పులేనప్పుడు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మీదే కదా మరి. అసలు ఏం తప్పు ఉందని చెప్పి ఆయన వచ్చి మీకు రిపోర్ట్ చేశాడు అతను మీకు? ఆనందరాజు రిపోర్ట్ ఇచ్చింది నీ మీద, నువ్వు వచ్చి చెప్పాలిగా విషయం. అదే సార్, నేను తప్పనిసరిగా వస్తాను. దొంగలు దాక్కుంటే ఎట్లా కుదురుతుంది? దొంగలు ఎవరు లేరు సార్, దొంగలు ఎవరు లేరు. మీరు అది మాట జారద్దు సార్, మీరు ముందుగా మాట జారద్దు. చట్టం మాకు కూడా తెలుస్తుంది, మీరు మాట జారద్దు, మీరు ముందు దొంగలని అంటున్నారు. ఏపీ దేవాదాయ శాఖలో ప్రమోషన్ల అమ్మకాలపై ఉన్నతాధికారులు ఇంతవరకు స్పందించలేదు. ఓవైపు రికార్డు అసిస్టెంట్లు ఏసీబీ వరకు వెళ్లినా ఉన్నతాధికారిపై చర్యలు లేవు. దీంతో డబ్బిచ్చి మరీ దెబ్బలు కొట్టించుకున్న చందనా తమ పరిస్థితి మారిందంటూ రికార్డు అసిస్టెంట్లు వాపోతున్నారు.